हेलो गाइस वेलकम बैक टू अवर चैनल मटन कालू तलके करी चेस्तुन्नानु करी चाला अंटे चाला टेस्टीगा उंदंडी नेनु चेप्पिनट्लु मीरु चेस्ते चाला पर्फेक्ट गा करी वस्तुंदी చూస్తుంటేనే నూరూరు పోతుంది. మీరే చూస్తున్నారు కదా కర్రీ ఎలా వచ్చిందో. చేసే విధానం చూస్తే మీరు కూడా చాలా బాగుందని అని అంటారు. అండ్ ఇప్పుడే వెళ్ళి మటన్ తెచ్చి కర్రీ చేసుకోవాలనిపిస్తుంది. ఓకే, కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఫస్ట్ కాళ్ళని వాష్ చేస్తున్నాను. వాళ్ళు కాళ్ళని కాల్చి ఇస్తారు, వాటికి ఉన్న వెంట్రుకలు మొత్తం కాల్చి ఇస్తారు. కానీ చిన్న చిన్న వెంట్రుకలు మిగిలిపోతాయి, వాటిని మనం తీసేయాలి. నైఫ్తో కానీ ఇలాగ చేత్తో కానీ తీసేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా, వాళ్ళు క్లీన్ చేసినా కానీ ఇంకా వెంట్రుకలు ఉన్నాయి. సో దాన్ని మనం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. వెంట్రుకలు ఉంచుకొని తినలేం కదండి. సో అది ఫస్ట్ క్లీన్ చేసేయాలన్నమాట. ఈ పీసెస్ని 4 సార్లు తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది. వాష్ చేయకపోతే మంచి స్మెల్ రాదు, మంచి టేస్ట్ రాదన్నమాట. సో ఈ పీసెస్ని నేను క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కుక్కర్లో పెట్టేశానండి. కుక్కర్లో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా అంటే అది ముదురుగా ఉన్న మేక కాళ్ళు తలకాయ అయితే 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు నేను తలని వాష్ చేస్తున్నా. తలని పీసెస్ కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ని నేను వాష్ చేస్తున్నాను. ఇది కూడా అంతే అండి, సేమ్ 4 టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం పసుపు, ఆయిల్ అండ్ ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కాళ్ళు తలకాయని కలిపేశానండి నేను. అలా కలిపిన తర్వాత దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం సరిపోకపోతే మీరు ఇంకా ఎక్కువ తింటే ఇంకా వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్, ధనియాలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర కొంచెం, అంటే 4 లవంగాలు, 1 చిన్నది చెక్క, ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకొని మటన్ మసాలాని రెడీ చేసుకొని ఈ మటన్ మసాలాని కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి పక్కన. మసాలా మొత్తం ఒక చోటే ఉండకుండా పీసెస్కి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా పీసెస్కి మసాలా ఎంత బాగా పట్టిందో, ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదా. అలానే కలుపుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఈ కలిపిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాక దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అదే 4 గరిటలు ఆయిల్ వేసుకొని దాంట్లో 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే 4 బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 1 చెక్క వేసుకోవాలి. తర్వాత 2 యాలుకల్ని కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ చేంజ్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. మా ఇంట్లో కొంచెం ఆనియన్స్ని ఎక్కువగానే యూజ్ చేస్తాము. మీరు ఆనియన్స్ కొంచెం తగ్గించి వేసుకోవాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా 3 ఆనియన్స్ సరిపోతాయండి. 4 కాళ్ళు 1 తలకాయ కర్రీకి 3 ఆనియన్స్ కానీ లేక 4 ఆనియన్స్ కానీ సరిపోతాయి. ఈ ఆనియన్స్ ఇలాగా చక్కగా ఉడికిన తర్వాత దీంట్లో పీసెస్ని వేయాలి. నేను చెప్పడం మర్చిపోయాను, నేను 2 టమాటో పీసెస్ని కూడా వేసాను, మీడియం సైజ్వి. 2 టమాటోస్ తీసుకొని వాటిని కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, కలిపి పెట్టుకున్న ఈ పీసెస్ని ఈ మసాలాలో వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలిపి మూత పెట్టుకోవాలి. వీటిని కూడా
చక్కగా కలుపుకోవాలి. అలా పీసెస్ని వేసి వదిలేయకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ని వేసుకోవాలి. ఇందాక నేను పీసెస్ని బాయిల్ చేస్తున్నప్పుడు మిగిలిన వాటర్ని వేసుకుంటున్నాను. మీకు వాటర్ మిగిలితే ఆ వాటర్ని వేసుకోండి, ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయొద్దు. వాటర్ మిగలకపోతే నార్మల్ వాటర్ని వేసుకోండి. 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలండి. కర్రీ ఉడికిన తర్వాత ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నారో అంతకంటే ఒక గ్లాసు ఎక్కువే వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ కర్రీని ఉడికించాలన్నమాట. మొత్తం 30 మినిట్స్లో కర్రీ ఫినిష్ అయిపోతుంది. అండ్ బ్రెయిన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత నేను మటన్కి ఏ మసాలా యూజ్ చేస్తానంటే ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, గసగసాలు వేసి పౌడర్ చేసుకున్నానండి. ఇలా గసగసాలు ఈ పౌడర్ వల్ల కర్రీ వాటర్గా కాకుండా గ్రేవీ మంచిగా వస్తుంది, గుత్తగా వస్తుంది, అంటే చిక్కగా వస్తుంది. ఈ పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత కర్రీ సగం ఉడికిన తర్వాత బ్రెయిన్ని వేసుకోవాలి. ముందుగా వేసి కదుపుతూ ఉన్నట్లయితే బ్రెయిన్ ముక్కలు పీసెస్ పీసెస్గా కలిసిపోతుందండి. హాఫ్ కర్రీ ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ మొత్తం ఉడకడానికి ఆల్మోస్ట్ 30 మినిట్స్ పట్టింది. ఆల్రెడీ మనం పీసెస్ని బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత 30 మినిట్స్ పట్టిందండి. చూసారు కదా, చాలా 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 బాగుందండి గ్రేవీ, చిక్కగా చాలా బాగుంది. ఎవరికన్నా జలుబు చేసిన ఈ కర్రీ కాళ్ళు తలకాయ కొంచెం స్పైసీగా చేసి తింటే ఆ జలుబు పోతుందని మా దాదీ వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. ఈ కర్రీ చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.